దాని అంతటికి కారణం ఏంటి? ఒక నీచుడి హృదయంలో ఉన్నటువంటి చీకటి. వారి అవివేక హృదయము అంధకారమాయను గనుక అన్నాడు రోమపత్రికలో. ఒక హేరోదని నీచుడి హృదయంలో ఉన్నటువంటి చీకటి వెలుగును గుర్తించలేకపోయింది. ఆ వెలుగునే చంపాలని ప్రయత్నించింది. ఆ వెలుగును చంపే ప్రయత్నంలో ఎంతోమంది పసిబిడ్డల ఉసురు పోసుకున్నాడు, ఎంతోమంది కన్నతల్లుల ఉసురు పోసుకున్నాడు, ఎంతోమందిని బాధించాడు, ఎన్నో కుటుంబాలు రోదనకు గురి అయ్యేలా చేశాడు. మొత్తం ఆ ప్రాంతాలలో రోదన ఆకాశాన్ని అంటింది. ప్రతి కుటుంబంలో చావుంది, ప్రతి ఇంటిలో పసిపిల్లలు చంపబడ్డారు, అన్ని చోట్ల సమాధుల్లో పసిపిల్లలు. ఎంత వేదన, ఎంత బాధ, ఎంత రోదన. అలాంటి దారుణాతి దారుణమైన సంఘటనలు యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక జరిగినటువంటి కాలంలో జరిగాయి. ప్రియులారా, ఇవేవి మనం బైబిల్ని చదవకుండా మనం ఒక పండగ వాతావరణాన్ని ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఇంత ప్రశాంతమైన ఆనందం లేదండి. అప్పట్లో ఇంతలా ఇలా కీరింతలో గెంతులు ఆడావిడి ఆనందాలు సంతోషాలు లేవు. కేకులు కట్ చేయడాలు లేవు, పెట్లు తయారు చేయడాలే. ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు, ఎంతమంది తల్లులు ఇంట్లో పడియడం మొదలు పెట్టారో, ఎంతమంది తల్లులు భోజనం మానేసి తమ పిల్లల్ని గుర్తు చేసుకుంటూ రోదించారో, ఎంతమంది తండ్రులు ఏడ్చారో తమ పిల్లల చావు విషయమై. ఇదంతా ఎందుకు? చీకటి వెలుగును ఏం చేయలేకపోయింది? గుర్తించలేకపోయింది, గ్రహించలేకపోయింది. నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ వెలుగుకు దక్కినటువంటి గౌరవం ఇది. ప్రియులారా, మరి ఈనాడు పరిస్థితి ఏంటి? ఎంతమంది మతోన్మాదులు, ఎంతమంది మూర్ఖులు, ఎంతమంది దైవద్రోహులు, ఎంతమంది గర్వాంధులు. సర్వోన్నతుడైన, పరిశుద్ధుడైన, పవిత్రుడైన, నిర్దోషైన, నిష్కల్మషుడైన ప్రభువును గూర్చి దూషణ మాటలు మాట్లాడుతూ ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో దుర్మార్గంగా నీచమైన పదజాలంతో, అసహ్యకరమైన పదజాలంతో ఎవరిని దూషిస్తున్నారో తెలుసా? రక్షకుడైన ప్రభువును దూషిస్తున్నారండి. ఇప్పటికీ సాతాను కక్ష తీర్చుకుంటూనే ఉన్నాడు ఆయన మీద. ఇప్పటికీ సాతాను కళ్ళు కుడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ సాతాను మనస్సు చల్లారట్లా. ఎందుకంటే అనేకుల హృదయాలలో చీకటి నింపింది వాడే. ఈయనొస్తే వాళ్ళ హృదయాల్లో ఉన్న చీకటి అంతా ఏమైపోద్ది? తొలగిపోద్ది. వాడి పక్షం నుంచి ఈయన పక్షానికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతున్నారన్న బాధను చూడలేక, ఓర్చుకోలేక ఈరోజు వాడి అనుచరులను ఏర్పాటు చేసుకుని వాడి అనుచరులతో క్రీస్తు మీద బురద చల్లటం, క్రీస్తును అవమానంగా మాట్లాడటం, క్రీస్తును కించపరచడం, క్రీస్తు గురించి చెడ్డగా పోస్టులు పెట్టడం, క్రీస్తు గురించి చెడ్డగా వీడియోలు తీయడం, ఇలాంటి దారుణాతి దారుణమైన దుస్థితిలోనికి వాళ్ళను ప్రవేశపెడుతున్నాడు దుష్టుడు. ప్రియులారా, ఒక్కసారి రాత్రి ఆలోచించండి, వ్రాయబడిన మాటలు ఎంత వాస్తవాలు. ఎవడి హృదయంలో అయితే చీకటి ఉంటుందో వాడికి క్రీస్తు నచ్చడు. ఏమండి, సాధారణంగా మనుషులు ఎవరిని ఇష్టపడరంటే పాపాత్ముల్ని, దొంగల్ని, నరహంతకుల్ని, వ్యభిచారుల్ని, అబద్ధికుల్ని, మోసగాళ్ళని సాధారణంగా మనుషులు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళలో మంచి లక్షణాలు లేవు కాబట్టి. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కానీ ఈరోజు చాలామంది, అనగా చీకటి సంబంధులు ఆయన ఇష్టపడట్లేదంటే కారణం ఏంటి? వీళ్లలో ఉన్న ఆ దౌర్భాగ్యపు క్వాలిటీస్ ఆయనలో ఉండుంటే మనోడే మనోడే అని కలిపేసుకుందరు. ఆ దౌర్భాగ్యపు క్వాలిటీస్ ఆయనలో లేవు కాబట్టి ఆయన మాకు వద్దు అని వ్యతిరేకిస్తున్నారు. ఆ దౌర్భాగ్యపు క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళను మాకు కావాలని కలుపుకుంటున్నారు. శిలువ మరణం సమయంలో కూడా అంతే. మీకు క్రీస్తు కావాలా, బరబ్బా కావాలా అని అడిగితే ఎవరు కావాలన్నారట? మాకు బరబ్బాయే కావాలి, మహానుభావుడు. ఆ మహానుభావుడే కావాలి మాకు. ఈ క్రీస్తు వద్దు మాకు, ఏ నచ్చలా. చీకటికి వెలుగెప్పుడు నచ్చదు, చీకటికి చీకటే నచ్చుద్ది. అందుకే వాళ్ళకు దొంగలు కావాలి, వ్యభిచారులు కావాలి, మోసగాళ్ళు కావాలి, జారులు కావాలి, నీచులు కావాలి, అబద్ధికులు కావాలి. వాళ్ళని అవసరమైతే నెత్తిని పెట్టుకుని మోస్తారు. వీళ్ళే మా రక్షకులు అని చెప్పుకుంటారు. వీళ్ళే మా వాళ్ళు, వీళ్ళే మాకు దేవుళ్ళని కూడా చెప్పుకుంటారు. వాళ్ళని దేవుళ్ళలా చూస్తారు.
అలాంటి క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళని. కానీ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, అనేకులకు మేలు చేసినవాడు, అనేకుల కొరకు తన రక్తాన్ని చిందించినవాడు, అనేకుల కొరకు తన ప్రాణాన్ని ధారపోసినవాడు, ప్రతి మానవుడు నశింపక నిత్య జీవం పొందాలని పరలోకమనే మహాలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి అరుదించినవాడు, జీవాధిపతి. ఆ జీవాధిపతి మాత్రం ఈ చీకటికి అక్కర్లేదు. అది ఈరోజు ఉన్న ప్రపంచం పరిస్థితి. ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు ఆలోచించండి ఒకసారి, ఈ రాత్రి క్రీస్తు ఆ పరిస్థితిలో క్రీస్తుకు ఎలాంటి అవమానం దొరికింది? నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు నిజమైన వెలుగు ఉండెను, లోకములో అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. కానీ ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇప్పటికైనా మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంతో ద్వేషింపబడుతున్నాడో, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలో తృణీకరింపబడుతున్నాడో ఇప్పటికైనా మీకు అర్థమైందా? చీకటి వెలుగును ఏం చేయలేకపోతుందట, గ్రహించలేకపోతుంది. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం విన్న తర్వాత నువ్వే స్థితిలో ఉన్నావు ఒకసారి గుర్తు చేసుకో. ప్రియమైన దేవుని పిల్లల, ప్రియమైన దేవుని సంఘమా, ఒకవేళ నీ హృదయంలో కూడా చీకటి ఉండి ఈ వెలుగులోకి వచ్చి కూర్చొని మారు మనసు లేకుండా, భయం లేకుండా, దైవభీతి లేకుండా, పవిత్ర ప్రవర్తన లేకుండా, దేవుని కొరకు బ్రతకాలన్న సంసిద్ధత లేకుండా, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలన్న ఆలోచన లేకుండా, ఏదో ఒక నామకార్థ క్రైస్తవునిలా, క్రైస్తవురాల్లా, ఒక నామకార్థ వేషధారిలా, వేషధారుడిలా ఇక్కడ కూర్చి కూర్చొని అందరితో పాటు కలిపి ఇస్కరియోతి యూదా శిష్యుల్లో ఉన్నట్టుగా నువ్వు కూడా ఇక్కడ ఉండి ఆ పాపపు ఆలోచనలతో దుష్టుడికే హృదయంలో చోటిచ్చి చీకటితో నేను నింపబడి ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నావేమో మాట వరుసకి. అందుకే అన్నాడు, వారు నన్ను పెదవులతో కనపరుచుతురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది, అనగా వారి హృదయంలో ఇంకా చీకటే ఉన్నది. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే గనుక చెక్ యువర్ సెల్ఫ్, జాగ్రత్త. దానివల్ల నీకు నష్టం తప్ప లాభమేమి ఉండదు. నీకు మేలు కలగాలి అంటే నీ హృదయంలోనికి వెలుగును ఆహ్వానించు, వెలుగుతో నీ హృదయాన్ని నింపుకో, వెలుగుమయమైన జీవితాన్ని కలిగి ఉండు, వెలుగు అనేకుల్ని వెలిగించు. దేవుడు నిన్ను ఈ లోకానికి జ్యోతిగా నియమించాడు, ఒక కొవ్వొత్తిగా నియమించాడు, నువ్వు కూడా అనేకుల్ని వెలిగించు.